అందరికీ నమస్కారం గార్డెన్ మానియాకి స్వాగతం ఈరోజు వీడియోలో నేను మా చెట్ల నుంచి కోసిన పచ్చి మిరపకాయలన్నీ ఇంట్లో అవసరానికి ఎలా వాడుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను దాదాపుగా కేజీన్నర పచ్చి మిరపకాయలు వచ్చనియండి మా చెట్ల నుంచి అంటే నేను మొదటి నుంచి కూడా ఇంట్లోకి ఒకటి రెండు కాడికి వాడటానికి కోసుకోలేదు వాటిని కొయ్య బుద్ధిగా కలానే ఉంచేశాను ఇప్పుడన్నీ ఒకసారి కోసేసి ఇట్లా నిల్వ ఉండడానికి రోటి పచ్చళ్ళలో వాడుకోవడానికి వీలుగా ఇలా పచ్చిమిర్చి చింతపండు తొక్కి ఒకటి ఒక రెసిపీ పక్కన పెట్టుకున్నాను మనం దొండ దోస అలాంటి పచ్చళ్ళలో డైరెక్ట్గా ఇది వేసేసి మనం దంచేసుకుంటే సరిపోతుంది కావాలంటే తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు ఇది చింతపండు పచ్చిమిర్చి వేసి దంచిందే కానీ దీంట్లో ఎక్స్ట్రా కొబ్బరి బాగా వేయించి ఎర్రగా దీంట్లో మిక్స్ చేసుకుంటామండి ఇది చాలా పాతకాలం నాటివంట అన్నంలోకి అసలు ఎంత అంటే అంత రుచిగా ఉంటుందండి ఇది ఈ పచ్చడి ఇది దీని రెసిపీ చూపిస్తాను ఇదేమో పచ్చిమిర్చి బెల్లం కలిపి చేసుకున్న నిలవ పచ్చడి ఇది అల్లం అల్లం కూడా వేసుకోవచ్చు కావాలంటే వేసుకోకపోయినా పర్లేదు వేసుకున్నా పర్లేదు ఇది ఇది దాదాపు 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి దాంతోపాటు వీటిని వామ మిరపకాయలు అంటాం మేము వాము ఉప్పు మెత్తగా దంచి కొద్దిగా లేతగా ఉన్న మిరపకాయల్లో పెట్టుకుంటే అది మజ్జిగన్నంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మా పెరట్లో కాసిన మిరపకాయల్ని నేను ఇలా 4 రకాలుగా తయారు చేసుకుని నేను స్టోర్ చేసుకుంటున్నాను అవి మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడు ఎట్లా చేశాను అనేది మిరపకాయల్ని మనం ఎప్పుడు నిల్వ ఉంచుకోవడానికి తొడిమలు తీసి కడగకూడదండి ఎందుకంటే దాంట్లోకి నీరు చేరుతుంది అలా కాకుండా తొడిమలతో పాటే కడిగేసి బాగా ఆరబెట్టిన తర్వాత తొడిమలు తీసుకుంటే అవి మనం కాయలు పట్టిన వాడుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అలాగే మనం పచ్చళ్ళు పట్టుకోవడానికి కానీ ఏదైనా నిల్వ ఐటమ్స్ చేసుకోవడానికైనా కూడా మనకి పాడవకుండా ఉంటాయి మనం తయారు చేసుకున్నాయి అందుకని కడిగి శుభ్రంగా ఆరబెట్టి పొడిగా అయిన తర్వాత మాత్రమే మనం తొడిమలు తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిలో కొంచెం స్ట్రైట్గా లేతగా ఉన్న కాయలు కొన్నిటిని ఏరుకొని పక్కన పెట్టుకుని మిగతావన్నీ తొడలు తీసేసుకుందాము ఇప్పుడు మనం మొదటి రెసిపీ కోసం అంటే నేను అల్ల పచ్చడి బెల్లం వేసి పట్టబోతున్నాను ఏమేమి కావాలో చూద్దాము మనం తొడలు తీసుకుని పచ్చిమిరపకాయలు 1/2 కేజీ తీసుకుందాము దీనికోసం 100 గ్రాముల చింతపండు 125 గ్రాముల ఉప్పు 1/2 కేజీ బెల్లం సరిపడా నూనె తాలింపు కోసం మనం పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి ఈ నూనె 120 ml అయితే కరెక్ట్గా సరిపోతుందండి తాలింపు కోసం తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా పసుపు మనం పచ్చట్లో వేసుకోవడానికి ఇవన్నీ తాలింపు కోసం నిలవ పచ్చళ్ళలో పసుపు అనేది చాలా కొద్దిగా మాత్రమే వేస్తారు కూరలోలాగా ఎక్కువ వేయాల్సిన పని లేదు కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం ఈ పచ్చిమిరపకాయల్ని కొద్దిగా నూనె వేసి బాగా మెత్తగా అయ్యేట్టు అంటే సన్నటి సెగ మీద వేయించుకోవాలి దీనికోసం ముందుగా మనం 4 స్పూన్ల నూనె తీసుకుని వేడయ్యాక పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుందాం మనం తీసుకున్న చింతపండుని పీచులు అవి లేకుండా పుల్లలాంటివి లేకుండా ఏరుకుని చిన్న చిన్న దెబ్బల్లాగా మనం విడదీసి పెట్టుకుంటే మనం వేయించిన పచ్చిమిరపకాయలు దాని మీద వేస్తే తొందరగా మెత్తగా అయిపోతుంది అందుకని చింతపండుని మనం ఇలా పలుచుగా వేసుకుని దీని మీద వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చట్లో మనం నీళ్ళు అసలు ఏమాత్రం ఉపయోగించండి ఇలా వేడి పచ్చిమిరపకాయలు దాని మీద వేయటం మూలాన చాలా మెత్తగా మగ్గిపోతుంది మనం దీనికోసం ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని లేదు ఆ పచ్చిమిరపకాయలు వేడి చల్లారిపోతే అప్పటికే చింతపండు మగ్గిపోయి ఉంటుంది మూకుడు వేడిగానే ఉంది కాబట్టి
మనం ఈ పచ్చడి కోసం తాలింపు కూడా ఇప్పుడే పెట్టేసుకున్నాము. తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టిన తర్వాత పచ్చడి దాంట్లో కలుపుకోవచ్చు. దీనికోసం మనకి మిగిలిన నూనెని వేసుకుని తాలింపు దినుసులన్నీ వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి తాలింపుని. నిలవ పచ్చళ్ళలో మనం ఖచ్చితంగా మెంతి పిండి వెల్లుల్లిపై కలిపి దంచిన మిశ్రమాన్ని కలపాలండి మంచి సువాసన కోసం. సువాసనే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. కాకపోతే మాది మెంతులు అనేది మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా కొద్దిగానే తీసుకోవాలి. ఒక అర కేజీ పచ్చిమిరపకాయలు పచ్చడి పట్టుకుంటే కనుక 2 స్పూన్ల మెంతులు సరిపోతాయి. దానికి ఒక 10-12 వెల్లుల్లి గబ్బాలు వేసి మనం మెత్తగా దంచుకుంటే అది పచ్చట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతుల్ని కూడా సన్నటి సెగ మీద దోరగా వేయించుకుంటే చాలా మంచి సువాసనతో ఉంటాయి. మెంతులు మెత్తగా నలిగాక మనం వెల్లుల్లి గబ్బాలు కూడా వేసుకుని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన పచ్చిమిర్చి చింతపండు దాంట్లో మనం తీసుకున్న ఉప్పు కూడా కలిపి బాగా కలుపుకుని, ఈ ఉప్పు ఏం చేస్తారంటే మన కొలత కన్నా కూడా ఒక 2 టీ స్పూన్లు తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ఉప్పు కారుగా ఉంటుంది, దాని మూలాన అది ఉప్పుదనం ఎక్కువగా అనిపిస్తుంది. అలా అయ్యి మళ్ళీ ఉప్పు ఎక్కువైంది అనుకోకుండా ముందు 2 స్పూన్లు తగ్గించి వేసుకుని తర్వాత మనం తక్కువైంది అనుకుంటే కనుక మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. చింతపండు, వేయించిన పచ్చిమిర్చి, ఉప్పు ఈ 3 కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసి దాంతోపాటే మనం దంచుకున్న వెల్లుల్లిపాయ మెంతిపిండిని కూడా సరిపడా కలుపుకుని, ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ దంచుకున్నామండి, అంతా వేయాల్సిన పని లేదు, దీంట్లో 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. దీన్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా మనం మిక్సీ పట్టుకుందాం. ఇంత మెత్తగా పట్టుకోవాలండి. దీన్ని మనం ముందుగా తాలింపు వేసించుకున్నాం కదండి, దాంట్లో కలిపేసుకుంటే మన పచ్చిమిర్చి పచ్చడి బెల్లంతో రెడీ అయిపోయినట్టే. ఇది మీకు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా 6 నెలలైనా సరే బయటే నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం దీంట్లో ఎట్లాంటి నీళ్లు మనం వాడలేదు కాబట్టి దాన్ని సహజంగా పచ్చిమిర్చిలోన తడిదనమే సరిపోయింది అది మెత్తగా రావటానికి. అది బయటైనా చక్కగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు బాగా పాత పద్ధతిలో ఈ పచ్చిమిరపకాయలు కొబ్బరి వేసిన పచ్చడి తయారు చేయడం చూద్దాం. దీనికోసం 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, 125 గ్రాముల ఉప్పు, కొబ్బరికాయ 1 పడుతుందండి 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి. ఈ కొబ్బరికాయను మనం బాగా సన్నగా ముక్కలుగా తరుక్కొని, అంటే చలివిడిలో వేసుకునే ముక్కలను సన్నగా తరిగి ఎర్రగా వేయించుకోవాలి. బాగా మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా నిల్వ ఉంటుంది. దీనికోసం 100 గ్రాముల చింతపండు తీసుకుందాము, అలాగే సరిపడా నూనె. నేను నూనె 125 గ్రాములు తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ తక్కువ ఎవరింట్లో వాళ్ళు వాడుకునే వీలుని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. దీంట్లో కూడా మెంతిపిండి, వెల్లుల్లిపాయ 2 దంచిన పొడి వేసుకుంటాము. దాంతోపాటు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, జీలకర్ర, ఈ తాలింపు సామాన్లు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మనం తాలింపులోకి వేసుకుంటాము. ఈ పద్ధతిలో మనం పచ్చిమిరపకాయలని వేయించాల్సిన పని లేదండి. ఇప్పుడు పండుమిర్చి పచ్చడి ఎట్లా మనం పచ్చివాటితోనే పట్టుకుంటాము, అట్లానే ఈ పచ్చిమిర్చితో కూడా మనం అలా పట్టుకోవచ్చు. దీంట్లో మనం వేయించుకునేది ఏంటంటే కొబ్బరి ముక్కలు మాత్రం బాగా ఎర్రగా వేయించుకోవాలి. దీనికి సరిపడా తాలింపు కూడా ఇప్పుడు ఎట్లాగో మూకుడు వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ముందుగా వేయించిన కొబ్బరిని మనం మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. కొంతమంది మనం పచ్చిమిర్చి చింతపండు కలిపి దంచుకున్న తర్వాత 3వ రోజు ఈ కొబ్బరి వేయించి కలుపుతారండి. కానీ కొంతమంది అన్నీ ఒకరోజే కలిపేసుకుంటారు. నేను అన్నీ ఒకరోజునే కలిపేస్తున్నాను. దీన్ని మెత్తగా దంచి మనం గిన్నెలోకి పక్కకు తీసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు దంచుకుందాం.
ఇప్పుడు ముందు కొంచెం ఉప్పు చింతపండు వేసి కొద్దిగా దంపిన తర్వాత అంటే అది చింతపండు మెత్తబడుతుంది ఉప్పుకి తర్వాత పచ్చిమిర్చి వేసి దంచుకుందాం ఈ మిశ్రమాన్ని మనం మరీ మెత్తగా దంచుకోవాల్సిన పని లేదండి కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా రుబ్బినట్టు అయితే చేయాల్సిన పని లేదు అందుకే తొక్కటం మాత్రమే చేస్తున్నాం ఇప్పుడు ఇలా నలిగిన తర్వాత దీనికి మనం దంచి పక్కన పెట్టుకున్న ఈ వేయించిన కొబ్బరి పొడి కూడా దీంట్లో వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేట్ చూసుకుందాం ఇలా తయారు చేసుకుంది మనకి దొండకాయ దోసకాయ క్యారెట్ ఇట్లాంటి పచ్చళ్ళలో మనం అవి చిన్న ముక్కలు కోసుకొని కచ్చాపచ్చాగా దంచుకుని ఈ పేస్ట్ కలిపేసుకున్నామంటే మనకి దానికి అడిషనల్గా పచ్చిమిరపకాయలు వేయించుకోవటం అని కానీ లేకపోతే మళ్ళీ చింతపండు అవన్నీ యాడ్ చేసుకోవటం అట్లాంటిది ఏమి ఉండదండి డైరెక్ట్గా కూరగాయలకి ఇది పేస్ట్ కలిపేసుకోవచ్చు కొన్ని అయితే అసలు దొండకాయ లాంటివి అయితే కచ్చాపచ్చాకు కూడా దంచడం అవసరం లేదండి పచ్చి ముక్కలు మామూలుగా క్యారెట్ కానీ కలిపేసుకోవచ్చు తర్వాత మనకి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు మనం దీనికోసమని ఇలా మనం రోటి పచ్చడికి కోసం అని చెప్పేసి ఇది కొంత నేను విడిగా తీసేసుకుంటున్నాను మిగిలిన దాంట్లో నేను తాలింపు పెట్టుకున్నాను కదండి ఆ తాలింపు దీంట్లో కలిపేస్తాను ఇది చాలా పాత పద్ధతి అండి మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఎప్పుడో వెనకటి నుంచి ఇట్లా తయారు చేస్తున్నారంట ఇది కూడా మనం ఈ పచ్చి పచ్చి మిరపకాయలతో దంచాము నిల్వ ఉండదేమో అనుకోని అవసరం లేదండి మామూలుగా పండు మిరపకాయల పచ్చడి మనం సీజన్లో ఎట్లా చింతపండు ఉప్పు వేసి దంచుకుంటే మనకు సంవత్సరం కాదు రెండేళ్ళైనా ఎట్లా నిల్వ ఉంటుందో ఇది కూడా కొబ్బరి వేసినా కూడా మనం బాగా ఎర్రగా వేయించుకున్నాం కాబట్టి దాదాపు 2 నెలల పాటు బయటే నిల్వ కూడా ఉంటుందండి ఇది ఒకవేళ పాత రోజుల్లో అయితే కనుక తాలింపు పెట్టకుండా ఇట్లానే విడిగా ఉంచేసి పైన జాడీలో పెట్టేసిన తర్వాత కళ్ళుప్పు ఇంకా బాగా ఎక్కువ కొంచెం ఎక్కువగా జల్లేసి పైన పొరలాగా తర్వాత జాడీకి వాసన కట్టేస్తే సంవత్సరం అంతా కూడా పండు మిరపకాయ పచ్చడిలా నిల్వ ఉండేదంట ఇంకా నేను ఫస్టే తీసుకున్నాను కదండి కొంచెం స్ట్రైట్గా లేతగా ఉన్న మిరపకాయలు వాటిని వామ మిరపకాయల్లో చేయడానికి వాము ఉప్పు కలిసి మెత్తగా దంచుకున్నానండి ఇప్పుడు ఈ దంచుకున్న పొడిని మనం మిరపకాయని చీల్చి ఆ మిరపకాయలో ఈ వాము ఉప్పు పొడిని పెట్టుకుంటే వామ మిరపకాయలు తయారైపోతాయండి ఇవి బజార్లో తెచ్చినవి కాదు మా చెట్టు నుంచి కోసినవి కాబట్టి ఇవి బాగా నిల్వ ఉంటాయి మనం బజార్లో తీసుకొచ్చినవి ఒక్కొక్కసారి బాగానే ఉన్నట్టు ఉంటాయి కానీ ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయండి అందుకని జాగ్రత్తగా చూసి తక్కువ ఒక 10-12 మిరపకాయలు అట్లా పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి ఎక్కువ పెడితే కనుక పాడైపోతాయి ఖచ్చితంగా దీనికి నిలువుగా చీలికి కోసుకోవాలండి స్ట్రైట్గా ఉన్నవి అయితే బాగుంటాయండి ఇలా చీలిక చేసేసుకుని ఆ చీలికలో మనం వాము ఉప్పు పెట్టేసుకుంటే మామూలుగా మరుసటి రోజు నుంచే ఇది మజ్జిగన్నంలో తినేయొచ్చండి ఆ రోజుకి ఆ రోజైనా తినేయొచ్చు బాగా ముదురుగా అయితే కొంచెం కారంగా ఉంటాయి అందుకని మరీ ముదురు కాకుండా మరీ లేత కాకుండా ఉన్నవి తీసుకుంటే మనకి సరిపడ కారంగా చాలా రుచిగా ఉంటాయండి మజ్జిగన్నంలో తినడానికి మొత్తానికి ఈ 4 రకాలు తయారు చేసుకున్నానండి నేను మా చెట్టు నుంచి కోసిన మిరపకాయలతో మరికొన్ని విషయాలతో మనం మరో వీడియోలో కలుసుకుందామండి ఉంటాను